अने ఒంటిమీద స్పృహ ఉండే మాట్లాడుతున్నావా నువ్వు నందిని దేవితో మాట్లాడుతున్నావన్న సంగతి గుర్తుంచుకో అయ్యో రామతి మండా నా మతి నా ఆదినంలోనే ఉంది నేను నీతోనే మాట్లాడుతున్నాను నువ్వు నందిని దేవి నేను మీసాల శేషారత్నాన్ని గుర్తుండి గట్టున పడ్డ చాపల ఎందుకు ఎగిరిగిరి పడుతున్నావు గొంతు తగ్గించి విషయం ఏంటో చెప్పు లక్ష్మికి పెళ్లి జరగబోతుంది ఎవరితో శుభలేఖలు కూడా అచ్చువేయించారు చూడు ఊరుడెవరో ముహూర్తం ఎన్నింటికో పేరు సంజయట లక్ష్మి బాగా నచ్చింది పెళ్లి చేసుకుంటారని ముందుకొచ్చాడు అతను ముందుకు రావడానికి కారణం ఎవరో తెలుసా మీ నాన్నగారు संबंध अला संबंध का कुर्रा कट का आशंक अन्नी खर्च वाले भरी चेसकटी संबंध कुदर्चों में बाग आरतेर इंटर ज्येष्ठादेवी पुरुक श्री महालक्ष्मी अन्नकूतर गुरी पट्टर गानी अडम आयन के कावाली आये नाकली चेकपोते నువ్వు ఈ మాట నా దగ్గర అంటావ్ 171వ సారి గంగిరెద్దులా నీ దగ్గర తలాడించి నీతో శృతి కలిపి నీ మాటలకు తాళం కొట్టలేక చచ్చిపోతున్నాను అదే తాళం అదే శృతి నీ మతి కన్నా నా మతే మేలు ఏమంటున్నావ్ అదే అనుకుంటున్నావ్ నేనేమన్నాను అనుకుంటున్నాను నేను అసలు పెదవే కదపలేదు మనసే మెదపలేదు నేను అడుగుతున్నది నువ్వు లోపల ఏమనుకుంటున్నావ్ అని कल्याण चल्लिल पेल्लि एवड़ो गोट्रं गाड़ितो जरुगुतो उंटे मनं चूस्तू कूर्चोवालनि आलोचिस्तुन्नानु असले मोकाल्लो उदिनी मेदडु दानि तेलिवितेटलो ना दग्गर प्रदर्शिंचुद्दो एमिटि नुव्वु अनेदि इला ना कळ्ळल्लोकि चूडु कल्याण्नि पेळ्ळि चेसुकुंटानि నేను 171 సార్లు నీతో అన్నానా గంగిరెద్దుల నా దగ్గర తలాడించి నేను చెప్పే మాటలకు తాళం కొట్టలేక నువ్వు చచ్చిపోతున్నావా అదే తాళం అదే శృత నా మతి కంటే నీ మతి మేలా నువ్వు మనసులో అనుకున్నదంతా నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా నేను నీ ముఖం చూసి నీ భావాలు చెప్పేగల్లం దట్ ఇస్ నందిని జాగృత తప్పైపోయింది నందిని బుద్ధి గట్టి తిని కాదు నా మతి మండి తిక్క తిక్క ఆలోచనలు మనసులో మెదిలే సర్లే ఇల్లు అలగ్గానే పండగ రాదు శుభలేఖలు అచ్చువేగానే పెళ్లి జరిగిపోదు ఇల్లు చేర్చుకునే లక్ష్మి ఎనిమిదైనా ఇంకా రాలేదేంటి సమయానికి ఏను కూడా రాలేదో ఇప్పుడు ఏం చేయాలి నా మనసు ఏదో కేడు శంకిస్తోంది ఏవచానికి బయట నిలబడున్నావు చూడండి మన లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదండి ఏంటి ఇంకా ఇంటికి రాలేదా ఆఫీస్ కి ఫోన్ చేసి చూసావా చేశాను ఒక ఫోన్ ఎంగేజ్డ్ గానే ఉంది ఇంకో ఫోన్ రింగ్ అవుతూనే ఉంది ఎవరు లిఫ్ట్ చేయడం లేదు లేట్ అయితే లక్ష్మి ఫోన్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళినట్టు పద మరోసారి ట్రై చేద్దాం
हेलो फेमिना एक्सपोर्ट्स कंपनी है सर अक्कड टैलरिंग डिपार्टमेंट लो पंचे लक्ष्मी ने पिलुस्तारा अदि कादु सर नेनु लक्ष्मी वाळ्ळ ब्रदर नि मा लक्ष्मी इंका इंटिकि रालेदु ओवर टाइम चेस्तोंदेमो चूसी लक्ष्मी ओवर टाइम चेस्तोंदा अंदर आर गंटल के वर्क फिनिश चेसी वेल्लिपोयारट मरी अक्क एमैंदन्नय्या लक्ष्मी अक्क फ्रेंड्स इल्लकु वदने फोन चेसिंदि अक्कडिकि वेल्ललेदट किशोर सॉरी डैडी किशोर लोपलिकि वेल्ला चूँगी నాకెందుకు భయంగా ఉందండి లక్ష్మికి ఏదన్నా జరిగిందేమో లేకపోతే అపశకునాలు ఏమిటి ఏమిటి జానకి నువ్వు కూడా ఏదో బంతి తగిలి ఫోటో కింద పడింది నువ్వు కంగారు పడకు లక్ష్మికి ఏం జరగదు లక్ష్మికి ఏం జరగదు ఎందుకైనా మంచిది నేను ఒకసారి కృష్ణమ్మ ఇంటికి వెళ్ళి చూసొస్తాను జాగ్రత్త लक्ष्मी के आवद कंगार पड़को चवंडी सिकनम बालेदी पिल्ले वी पैगा तुम वे चार ये कल में उन्व तुम अंत वस्तु पिल्ल जंतु अद अटूट तिगत इवन अपने दयचे चिराक पड़क इंक बैदेरा గార్లు వేడివేడిగా ఉన్నాయి మీకోసమే చేశాను తినండి గోపాల్కి గార్లు అంటే చాలా ఇష్టం అమ్మా అబ్బా భలే రుచిగా చేసావమ్మా అసలు నీ చేతితో ఏ వంట చేసినా అమృతంలా ఉంటుందమ్మా ఓ కళ్యాణ్ రా కూర్చో గారెలు తిను నా కోడలు అదే నీ చెల్లెలు కృష్ణవేణి చేసింది చాలా బాగుంటాయి తిను కళ్యాణ్ ఏంటి విషయాలు ఇంట్లో అంతా బాగున్నారా బాగున్నారు చెల్లెలు గుర్తొచ్చి చూసి వెళ్ళాలని వచ్చావా కృష్ణవేణి మీ అన్నయ్య వచ్చాడు వస్తున్నా మావయ్య మావయ్య లక్ష్మి ఇక్కడికి వచ్చిందా లేదు కళ్యాణ్ एक्सपोर्ट कंपनी नुंचि इंका इंटिकि रालेदा रालेदु कनीसं फोन कूडा चेयलेदु
ఎక్కడికిడిందో ఏమైందో అని కంగారుగా ఉంది. ఇంత టైం అయ్యింది ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో కనుకోలేకపోయావా? కనుకున్నాను, ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. మావయ్య, లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదన్న విషయం కృష్ణమణితో చెప్పకండి. అన్నయ్య తీసుకో. అన్నయ్య ఇప్పుడే ఉందమ్మా. ఏమైంది? అదోలా ఉన్నావు? అసలేం జరిగింది? ఏం లేదమ్మా, ఊరికే నిన్నోసారి చూసి పెడదామని వచ్చాను. పద కళ్యాణ్, మన కారులో వెళదాం. ఎక్కడికి మావయ్య? ఇప్పుడే వస్తామమ్మా, తర్వాత చెప్తాను. ఇప్పుడే వచ్చి వెంటనే ఎక్కడికన్నయ్య? వెంటనే వచ్చేస్తాం కృష్ణ. పద కళ్యాణ్, వస్తామమ్మా. డ్రైవర్ కార్ ది. లావణ్య నువ్వు కంగారు పడకు, అక్కకేమీ జరగదు. అమ్మా పదమ్మా, అత్తయ్య దగ్గరికి వెళ్దాం, నేను అత్తయ్య చూడాలి. కిషోర్ నాన్నగారు లక్ష్మత్తయ్యని పిలుచుకురావడానికే వెళ్లారు. నువ్వు లక్ష్మత్తయ్యని కలర్ పెన్సిల్స్, డ్రాయింగ్ బుక్ అడిగావు కదా, అవి తీసుకురావడానికే వెళ్ళింది. నువ్వు ఇలా ఏడుస్తూ ఉన్నావనుకో, అవి తీసుకొచ్చి నీ ఫ్రెండ్ జ్యోత్స్నాకి ఇచ్చేస్తుంది. నువ్వు ముందు ఏడవకుండా ఉండు. ఏను కూడా ఇంకా రాలేదేమిటి? కంగారు పడ కళ్యాణ్, లక్ష్మి చిన్నపిల్ల ఏం కాదుగా, ఉద్యోగం చేస్తున్న ఆడపిల్ల. మంచేదో చెడేదో తెలిసిన ఈ కాల పిల్ల. ఎవరేంటి అమ్మాయి? పాపం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అంట. రాంగ్ రూట్ లో వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఏమండి ఏం జరిగింది? ఈ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందో మీకు ఏమో తెలుసా? సాయంత్రం 6:30 గంటలకండి, కుమారి టాక్సీ లో మ్యాట్ని అప్పుడే వదిలారండి. ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదంటండి. చావు బతుకుల మధ్య ఉన్నామని హాస్పిటల్ తీసుకెళ్లారు. సార్ ఏ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్ సార్. వేరే ఎవరో అమ్మాయి అయ్యి ఉంటుంది, అనవసరంగా ఊహించుకుని బాధపడు.
टिफिन बॉक्स लक्ष्मी दे चले लक्ष्मी दे చుట్టాలు స్నేహితులు పరిచయస్తులు అందరిలోకి వెళ్ళి అడిగాను లక్ష్మి ఆచూకి తెలియడం లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం భావంక రాలేదా ఫోన్ కూడా చేయలేదు కళ్యాణ్ కళ్యాణ్ నువ్వు అనవసరంగా ఊహించుకుని బాధపడకు నీ చెల్లెలికి ఏమీ కాదు రా వెళ్దాం అసలు లక్ష్మి హాస్పిటల్లో ఉండదు కళ్యాణ్ నీకు నమ్మకం కలగటం కోసమే తీసుకొచ్చాను నా మాట విను రా కళ్యాణ్ ఏమీ కాదు ఏవండి హలో ఎక్స్క్యూజ్ మీ ఏవండి బాబూ ఈ రోజు సాయంత్రం ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది ఆ అమ్మాయి ఆసుపత్రికి వచ్చే దారిలోనే అమ్మాయి చనిపోయిందండి పోస్ట్ మార్టం కోసం మార్చిలో ఉంచారండి